అనుమానాస్పదంగా తిరుగుతున్న కొందరు వ్యక్తులు కలకలం రేపారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ని అనుసరిస్తూ రెక్కీ చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు పవన్ ఇంటి వద్ద సైతం వీళ్లు సంచరిస్తూ ఉండటం పలు అనుమానాలకి తావిస్తోంది ఏపీ రెడ్డి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పేరుతో ఉన్న వాహనంలో పవన్ కళ్యాణ్ ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతూ పవన్ పై నిఘా పెట్టినట్లు సమాచారం బుధవారం కారులో మంగళవారం బైక్పై వీరు అనుసరించారు సోమవారం పవన్ ఇంటి వద్ద ముగ్గురు వ్యక్తులు గొడవ చేశారు దీనిపై పవన్ కళ్యాణ్ పర్సనల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు నాగేంద్ర చెప్పండి పవన్ కళ్యాణ్ నివాసం వద్ద అనుమానాస్పదంగా కొందరు వ్యక్తులు తిరుగుతున్నారు అంటూ వార్తలు అయితే అప్డేట్స్ ఏంటి యూ గాయత్రి జనసేన అధినేతకు ముందు నుంచి కూడా నిఘా వర్గాలు చెబుతున్నాయి పవన్ కళ్యాణ్ పై దాడి జరిగే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికీ నిఘా వర్గాలు చెప్తున్నటువంటి సందర్భంలోనే తాజాగా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించి ఆ జనసేన నేత అయినటువంటి నాదన్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన పైన దాడి జరిగే అవకాశం ఉందంటూ చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత ఒక్కసారిగా ఆయన అభిమానులతో పాటు మరొకవైపు పార్టీ నేతల్లో కూడా ఆందోళన మొదలైంది ఎందుకంటే నిన్న నుంచి దాదాపు ముప్పై ఒకటవ తేదీ నుంచి కూడా పవన్ కళ్యాణ్ని కొంతమంది వెంటాడుతున్నారు ఆయన ఇంటితో పాటు ఆయన పార్టీ ఆఫీసుల వద్ద రిక్కీ నిర్వహిస్తున్నారంటూ కూడా ఇప్పటికే తన వ్యక్తిగత సిబ్బంది తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ముప్పై ఒకటవ తేదీన పవన్ కళ్యాణ్ నివాసం వద్ద గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి నివాసం వద్ద దాడికి ప్రయత్నించారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద ఉన్నటువంటి బౌన్సర్ల పైన దాడి చేసే ప్రయత్నం చేశారు దీన్ని వెంటనే అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లు అడ్డుకోవడంతో పాటు వ్యక్తిగత సిబ్బంది వీడియోను సైతం తీసినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇంటి నుంచి మరొకవైపు పార్టీ ఆఫీస్ నుంచి బయటికి వెళ్తున్నటువంటి సమయంలోను మరొకవైపు ఇంటికి వస్తున్నటువంటి సమయంలో గుర్తు తెలియనటువంటి కారులో నెంబర్ ప్లేట్ లేనటువంటి కార్లో ఆయన వెంటాడుతున్నారంటూ కూడా తన వ్యక్తిగత సిబ్బంది ఇప్పటికే జూబ్లీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే ఇంటి వద్ద నివాసము పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద దాడికి ఎత్తినిచ్చినటువంటి ఇద్దరిని పట్టుకొని పవన్ కళ్యాణ్ పోలీస్ స్టే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బంది జూబుల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది దానిలో భాగంగానే ఆ తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి శంకర్ గౌడ్ ఇప్పటికే జూబుల్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ భద్రతను పెంచాలి అంటూ కూడా ఇప్పటికే ఆయన అభిమానులతో పాటు పార్టీ నేతలంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది దానిలో భాగంగానే నిన్నటి నుంచి కూడా ఒకవైపు పవన్ కళ్యాణ్ నివాసం మరొక వైపు పార్టీ జ ప్రశంస నగర్లో ఉన్నటువంటి పార్టీ కార్యాలయానికి కూడా అభిమానులు వస్తూ ఉన్నారు బ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి భద్రతను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పెంచాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం చూడవచ్చు నగర్లో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఇక్కడ ఇక్కడికి ఇప్పటికే తెలంగాణకు సంబంధించినటువంటి జనసేన నేతలు కూడా ఇక్కడికి వచ్చారు మాట్లాడారు ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏ విధంగా చూస్తారు ఆ నిండింటి నుంచి గత రెండు మూడు రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ వెంటాడుతున్నటువంటి పరిస్థితుల్లోనే ఆ భద్రతను పెంచాలంటూ కూడా మీరు చెప్తున్నారు కదా దీన్ని ఏ విధంగా ముందుగా ఏదైతే రెండు రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో జనసేనాని ఇంటి దగ్గర కారు అదేవిధంగా బైకు రెక్కి చేయడం అన్నది ఇది చాలా దారుణమైన విషయము నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నా ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో మీరు చేసేటటువంటి చిల్లరాగడాలు ఇలాంటి పనికి మారిన నీచ రాజకీయాలు మానేస్తే ఇది ఇక్కడితోటే బాగుంటుంది లేదు మీరు ఇంతకు మించి మీరు బలంగా ముందరికెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ప్రజలు మీకు ఇంటింట పిలిచి మరి చెప్పుల దండాలు వేసి భవిష్యత్తులో బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఇకపోతే ఏదైతే జుబుల్స్ స్టేషన్లో నిన్న ఇచ్చినటువంటి మొన్న ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జీలు అయినటువంటి నేమూరు శంకర్ గౌడ్ గారి యొక్క ఆధ్వర్యంలో అదేవిధంగా రాష్ట్ర ముఖ్య నాయకులు అందరూ కూడా వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్కి మేము ఫిర్యాదు ఇవ్వడం జరిగింది మా పార్టీ అధినేత అయినటువంటి పర్సనల్ ఎవరైతే బాడీగార్డ్స్ ఉంటారో వాళ్ళ యొక్క వ్యక్తిగత సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు అక్కడ మేము వెళ్ళి ఇచ్చినప్పుడు పోలీసులు కూడా ఖచ్చితంగా ఈ యొక్క కారు ఎవరైతే ఉందో గుజరాత్కి సంబంధించినటువంటి వెహికల్ అని అంటే మాకు అనుమానం వస్తుంది కాబట్టి ఎందుకనంటే మొన్న వైజాగ్లో చూసినప్పుడు మా అధినేత ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు పవర్ కనెక్షన్ తీసి అక్కడ కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క రావణ కాష్ట నీచం ఉన్నటువంటి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఒక్కటి ఈ సందర్భంగా తెలంగాణ గడ్డ నుంచి తెలంగాణ జన మేము చెప్తా ఉన్నాం బిడ్డ ఇది ఆంధ్రప్రదేశ్ కాదు ఇది పోరాటాల గడ్డ తెలంగాణ రాష్ట్రం ఉద్యమాలతో సాధించుకున్న రాష్ట్రం పవన్ కళ్యాణ్ గారి ఒంటి పైన గనక ఏదన్నా చిన్న మచ్చ లాంటిది గనక పడితే నీవు కానీ నీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులపైన కంఠం మీద తొక్కి మరీ ప్రాణం తీస్తాం మాకు ఈరోజు ఉంది మా యొక్క అధినేతని మా కడుపులో పెట్టుకొని మేము చూస్తున్నాం ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు ప్రతి తెలుగు బిడ్డ కూడా వారి యొక్క ఇంట్లో ఉన్నటువంటి తల్లి తండ్రి గురువు దైవం తర్వాత అంత స్థానం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి మా పార్టీ నాయకుడు ఎందుకనండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తన వ్యక్తి సొంత లాభం కోసం రాలేదండి ప్రజలకు అంటే సేవ చేయడం కోసం వచ్చారు తన దగ్గర ఉన్నది ప్రజలకు ఇవ్వాలి ప్రజలకు ఏదో కావాలి ఇలాంటి నీచపు రాజకీయాలను తరిమి కొట్టడానికి పవన్ కళ్యాణ్ గారు పెట్టుకున్న కంకణానికి ఈ ఎదవులు చేసే కుట్రలకి ఎట్టి పరిస్థితుల్లో మా అధినేతని దగ్గరకు కూడా రానీయం ఇలాంటి కుట్రలు ఎన్ని వచ్చినా కూడా మేము తిప్పికొడతాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వమే కావచ్చు ఇక ఏపీ ప్రభుత్వంతో తలుచుకుంటేనే అది చాలా దారుణంగా ఉంది సొంత కుటుంబంలో ఏదైతే నీ పెదనాన్న ఏదైతే వివేకానంద రెడ్డి గారి యొక్క సొంత కూతురే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మా అన్న ప్రభుత్వం ద్వారా మాకు ఇక్కడ రక్షణ లేదని చెప్పేసి చెప్పిన నీచపు ఏదైతే నీ యొక్క రాజకీయ బుద్ధి ఉందో దాన్ని చూస్తేనే తెలుస్తుంది ఈ యొక్క వైసీపీ రాజ్యంలో తనకు ఏదైతే సొంత ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డకి రక్షణ లేనటువంటి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వము మా పార్టీ అధినేత పైన వీళ్ళు చేసే కుట్రాలకి మాకు ఎలాగో ఆ ప్రభుత్వం మీద నమ్మకం లేదు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నాం జెడ్ ప్లస్ ఏదైతే సెక్యూరిటీ ఉందో పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా ఇది కల్పించాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా గత రెండు రోజులుగా ఒక పార్టీ ఆఫీస్తో పాటు ఇంటి వద్ద కూడా తచ్చాడుతున్నటువంటి వారి నుంచి ఏమైనా విషయాలు రాబట్టారా పోలీసులు మీకు ఏం చెప్పారు అసలు జూబ్లీస్ పోలీస్ స్టేషన్ ఇప్పుడు జరిగినటువంటి సందర్భాన్ని మేము బే చేసి అక్కడికి ఈ యొక్క వెహికల్స్ అనేవి రెక్కి చేస్తున్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా గుజరాత్ నుంచి మన రాష్ట్రంలో మన వెహికల్ అని అంటే ఆయన ఇంకొకటి ఈ సందర్భంగా ఒక కార్పొరేషన్కి సంబంధించిన వెహికల్ కూడా ఆ చుట్టుపక్కల రెక్కి చేయడం అని చెప్పేసి మేము చూసినాం ఆల్రెడీ ఖచ్చితంగా ఏ వెహికల్స్ వచ్చినా పోలీసులు మీకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన దాకాలా ఎలాంటిది ఉన్నా సరే ఈ వెహికల్ ఎక్కడి నుంచి వచ్చింది ఏ రకమైనటువంటి విధమైన వీళ్ళు ఏ రకంగా వచ్చి ఇక్కడికి ఈ రెక్కి చేసే విధానాన్ని కూడా పోలీసులు కూడా తీవ్రంగా ఖండించారు ఏ రకం అంటే వాళ్ళు చేసేటటువంటి ఎప్పుడు కూడా మేమేం లైట్ తీసుకోమండి పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు కూడా ఒక అభిమానం అని చెప్పేసి డిపార్ట్మెంట్ వారికి కూడా గట్టిగా స్పందించడం జరిగింది అక్కడ కూడా ముందు నుండి కూడా ఏపీలో ఉన్నటువంటి నిఘా వర్గాలన్నీ కూడా ముందు నుంచి పవన్ కళ్యాణ్పై దాడి జరిగే అవకాశం ఉంది అంటూ చెప్తూ వచ్చాయి తాజాగా ఈ సంఘటన జరిగింది మరొకైపు పార్టీ మీరంతా కూడా ఇప్పటికే భద్రత కల్పించాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు భద్రత విషయంలో ఎటువంటి స్పందన లేదు ఏ విధంగా చూడాలి మరి నేను ఇందాకనే చెప్పినా ఇంట్లో ఉన్న ఆడపడుచుకే భద్రత ఇవ్వలేనటువంటి మాలిన వైసీపీ ప్రభుత్వం అది అలాంటిది ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన విధానం కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి నియంత పాలనని ప్రతిక్షణం జన సైనికులు గ్రౌండ్ లెవెల్లో కావచ్చు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులే కావచ్చు మా పార్టీ అధినేతనే కావచ్చు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చిన్న పౌరగా అడిగినా చెప్తారండి వైసీపీ పాలన ఎంత నీచమని చెప్పేసి మరి ఇలాంటి పాలనని అడుగడుగునా కూడా ప్రశ్నించే గొంతుగా ఈరోజు ప్రతిపక్ష పార్టీగా ఏకైకంగా బలంగా ఉన్నదంటే అది కేవలం జనసేన పార్టీ మాత్రమే ప్రజల కోసం ఎప్పుడు కూడా మంచి వ్యక్తులు భూమిపైన ఎక్కువ కాలం బతకనియాలని చెప్పేసి అని అంటారు ఎస్ ఈ సందర్భంగా చెప్తున్నా చరిత్ర ఖచ్చితంగా తిరగ రాస్తాం పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్ప ఆయన యొక్క మనస్తత్వం అలాంటి గొప్ప నాయకుని మేము మా గుండెలో పెట్టుకొని ఆయన చివరి వరకు కూడా మేము కాపాడుకుంటాం నీవు ఎన్ని పనికి రాజకీయాలు చేసినా నీ ఆగడాలు మాత్రం సాగనీయం బిడ్డ అని చెప్పేసి ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వానికి మేము వార్నింగ్ ఇస్తున్నామని చెప్పి చెప్పదలుచుకున్నాం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇంటి చుట్టూ రెక్కి నిర్వహిస్తున్నారు ఆయన పైన దాడి జరిగే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చిన తర్వాత ఒక్కసారిగా అభిమానుల్లో ఆందోళన మొదలైంది అభిమానులకి మీరు పార్టీ తరఫున మీరు ఏం చెప్తారు నేతలుగా నేను అభిమానులు అనంటే నిన్న సాయంత్రం వచ్చినటువంటి ఏదైతే న్యూస్ ఉందో ఇప్పటి వరకు చూస్తే ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు కర్ణాటక భారతదేశం అదేవిధంగా బయట దేశాల్లో ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా రాత్రి మొత్తం ఎవరికి నిద్ర లేదండి ఎందుకనంటే ఇంట్లో వ్యక్తి వాళ్ళ మనసులో ఒక దైవం స్థానంతో గుడి కట్టుకున్నటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరి అలాంటి వ్యక్తి ఇంటి దగ్గర ఇలాంటి ఈ యొక్క నీచపు పాలన వైసీపీ పాలన ఇలాంటి జరుగుతుందని చెప్పేసి తెలుసు గతంలో కూడా చాలాసార్లు చెప్పినాం అలాంటి జన నేను ఈ సందర్భంగా ఒక చెప్తున్నా జన సైనికులారా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకనంటే ప్రభుత్వం ఒకవేళ కలిగించకపోయినా మనమందరం కలిపి బలంగా మన వల్ల కాదా ఒక్కొక్క జన సైనికుడు వంద తుపాకులతో సమానం అలాంటి జన సైనికులు మనం కాపాడుకుందాం మన జనసేనని అని చెప్పేసి ఈ సందర్భంగా నేను బలంగా అందరికీ కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకని ఆ వై వైశా విశాఖపట్నంలో జరిగినటువంటి సంఘటన తర్వాత ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ పైన దాడి జరిగే అవకాశం ఉందంటూ వార్తలు వస్తేనే అట్లా రెక్కి నిరుస్తున్నారు అంటే ఆ విశాఖ గర్జన ఆ ప్రభుత్వానికి దడపుట్టించింది అనుకోవాలా ఇక్కడ ఎప్పుడు కూడా మంచి చేసే వ్యక్తిపైనే ఆరోపణలు ఎక్కువ వస్తాయి ప్రజల చేత ఒక మంచి మెప్పు పొందుతున్నారు ఈరోజు జనసేన పార్టీ ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే నూట యాభై ఐదు సీట్లు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళకి రేపు పొద్దుగాల మహా అయితే వైసీపీ ప్రభుత్వానికి ఒక ఇరవై సీట్ల కన్నా ఎక్కువ కూడా రాకపోవచ్చు అది అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి వాళ్ళ ప్రశాంత్ కిషోర్ మొన్న కూడా చెప్పిండు ఒక రామణాసిని తీసుకొచ్చి రావణ రూపంగా నేను చూపించిన కూడా రాముని రూపంగా ఈరోజు రామనాసుని కన్నా వంద రెట్లు నీచపు పాలన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పేసి తనని నమ్మి గెలిపించిన వ్యక్తులే ఈరోజు అదే వైసీపీ నేతలు ఎంతోమంది కూడా మా దగ్గర చెప్పడం జరిగింది మేము కేవలం ఇక్కడ మంత్రులుగా మాత్రమే కొనసాగుతున్నాం మాకు టోల్గేట్లు దాటడానికి ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ స్టిక్కర్లు మాత్రమే పనికొస్తాయి ఒక నిర్ణయాన్ని కూడా మేము సరిగా తీసుకోలేని దుస్థితిలో ఈరోజు వైసీపీ పాలన ఉందని చెప్పి అక్కడున్న వ్యక్తులే చెప్తున్నారు మరి అలాంటి వ్యక్తులు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీరు కూడా మీడియా వాళ్ళు కూడా దీన్ని బలంగా ప్రజల్లోపు తీసుకెళ్ళాలి అన్నిటికన్నా భయం వైసీపీకి ఏంటని అంటే రేపు జరగబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గెలుస్తున్నారనే ఒక భయం వాళ్ళలో బలంగా ఉందండి అందుకోసమే ఇలాంటి పనికి నీచ రాజకీయాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇది మన మతాన్ని చూసుకుంటే పవన్ కళ్యాణ్ రాబేటటువంటి ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా గెలుస్తారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి దడబొట్టుకుంది అందులో భాగంగానే ఇప్పటికే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఇంటితో పాటు పార్టీ ఆఫీసుల ముందు కూడా రెక్కీ నిర్వహిస్తున్నారు ఇప్పటికే మేము పవన్ కళ్యాణ్ భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా భద్రత పెంచాలి జెడ్ ప్లస్ కేటగిరీని ఇవ్వాలంటూ కూడా మేము విజ్ఞప్తి చేశామంటూ కూడా జనసేన నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ ఇవ్వకపోతే మేమే మేము అభిమానులమంతా కూడా మేము ఆయనకి ఒక భద్రతగా ఉంటామంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి